రియల్ ఎస్టేట్ బిల్డర్ ఇంటి ముందు తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలంటూ ఓ మహిళ బయటాయి. వేములవాడలో కోరుట బస్ స్టాప్ ఏరియా వద్ద నలభై ఐదు లక్షల రూపాయలు తీసుకుని ఇవ్వడం లేదంటూ డాక్యుమెంట్స్ చూపించిన సరుకుల తండాకు చెందిన మహిళ. అఘాయిత్యంకు పాల్పడకుండా మహిళను పోలీస్ స్టేషన్ తరలింపు. వివరణ కోరగా డబ్బు ఇచ్చేది వాస్తవమేనని స్పష్టం చేసిన రియల్ ఎస్టేట్ బిల్డర్ రెండు ఎకరాల స్థలం 10 లక్షలు ఇవ్వాల్సి ఉందని వెల్లడి. నలభై యాభై లక్షలు తీసుకొచ్చిన అప్పులు తీసుకొచ్చి మొత్తం పెట్టుబడి పెట్టిన 10 సంవత్సరాలు నాతో బేరం చెప్పించుకున్నారు. వేణు సనువుల వేణు మళ్ళా నాకు రూములు దేవస్థానానికి వచ్చే రూములు పట్టించిండు. ఆరన్నా న్యాయం చేయరు. నేను గీత బాధించాను అయిపోయినా నేను అన్యాయం చేయాలి. ఎక్కడన్నా మొత్తం ఎన్నుకొని చేయరు సార్. మీకు కాలు పెడతా. నేను ఈ రకంగా అనుకున్నది ఎప్పుడు జరగలేదు. రిజిస్ట్రేషన్ అయితే పొలాలు వాళ్ళు వద్ద మా ఊరి సర్పంచ్ చెప్పిండు. సర్పంచ్ ఏమంటే రాజుమారు మీకు రెండు ఎకరాల పొలం పెడతాడు, చుట్టూ కనీలు పెడతాడు, మేమే ఉంటాం మీకు. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటున్నాను. లేదు లేదు ఇవాళ నాకు రిజిస్ట్రేషన్ కావాలి, లేదా నాకు ఇంత కావాలి కావాలి డిమాండ్ చేయాలి. పేపర్స్ లేవు, ఎన్నో డబ్బులు ఇచ్చినా అన్నది ఎప్పుడో ఇచ్చినా అన్నది దానికి పేపర్ లేదు. అదైతే మాకు కడితే క్యాస్ట్ సిస్టమ్ మీద పెట్టుకుని ఎందుకు మీరు కేసు వేయాలి? తప్ప కదా ల్యాండ్ కి క్యాస్ట్ కి సంబంధం ఏముంది? ఇట్లా లేడీ.